హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ గాయత్రి. ఈరోజు వీడియోలో ఒక కప్పు అటుకులు, అలాగే కొబ్బరి ఉంటే చాలు, చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దాము. జస్ట్ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే ఈ అటుకుల హల్వా చేయడానికి నెయ్యి 1 స్పూన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. ఈ స్వీట్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగే వరకు వెయిట్ చేద్దాము. పాకం ఏమీ రావాల్సిన పని లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1.5 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దాంతోపాటు 1.5 కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఇది కూడా ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయి పెట్టుకొని అందులో మనం ఆల్రెడీ కరిగించిన బెల్లం నీళ్ళని ఇందులో వేసుకోవాలి. బెల్లం నీళ్ళని ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని ఇందులో వేసుకోవాలి. అటుకుల పొడిని ఇందులో వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా అటుకులతో పాటు పచ్చి కొబ్బరి వేసి చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ స్వీట్ రెసిపీలో నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, 1-2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాము. మామూలుగా ఏదైనా స్వీట్ చేసేటప్పుడైతే నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది, కానీ ఇందులో పచ్చి కొబ్బరి వేయడం వల్ల నెయ్యి చాలా తక్కువ పడుతుంది, 1-2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అలాగే ఈ అటుకుల హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అటుకుల హల్వా మిక్స్ చేసేటప్పుడు పాన్కి అంటుకోకుండా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో యాలకులు 1-4 దంచి వేసుకోవాలి. అలాగే వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పుని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ జీడిపప్పుని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం కావాలంటే జీడిపప్పుతో పాటు ఇందులో బాదం పప్పును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా పాన్కి అంటుకోకుండా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, అలాగే ఎంతో హెల్తీగా ఉండే అటుకుల హల్వా రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ రెసిపీని వేడివేడిగా సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం కూడా మిగిలించకుండా అందరూ తినేస్తారు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి, అలాగే కుకింగ్ విత్ గాయత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.